తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలంలో మహాశివరాత్రి మరుసటి రోజు ముమ్మిడివరంలో జరిగే భగవాన్ బాలయోగీశ్వరుల తీర్థానికి దేశవ్యాప్తంగా ఒక ప్రత్యేకత ఉంది. వేద పండితులు మునీశ్వరులు ఇక్కడ జన్మించడం, వారు కఠోర తపస్సు చేయడంతో పుణ్యభూమిగా చరిత్రకెక్కింది. శ్రీ భగవాన్ బాలయోగీశ్వరులు సుమారు 40 ఏళ్లు ఈ ప్రాంతంలో కఠోర తపస్సు చేశారు. మహాశివరాత్రి మరునాడు బాలయోగీశ్వరులు భక్తులకు దర్శనమిచ్చేవారు. ఆ రోజున భారీ స్థాయిలో భక్తులు తరలిరావడంతో తీర్థం జరిగేది. బాలయోగీశ్వరులను దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలివచ్చేవారు. బాలయోగీశ్వరులు కైవల్య సిద్ధి పొందిన తర్వాత కూడా వారి సమాధులను దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తూనే ఉన్నారు. భగవాన్ పెద బాలయోగీశ్వరులు 1946 జూన్ 22న తపస్సు ప్రారంభించారు. చిన బాలయోగీశ్వరులు 1950 మార్చి 26న తపస్సు చేపట్టారు. 1985 జూలై 19న పెద బాలయోగీశ్వరులు, 1991 అక్టోబర్ 28న చిన బాలయోగీశ్వరులు కైవల్య సిద్ధి నొందారు. నాటి నుంచి నేటి వరకు బాలయోగీశ్వరుల సమాధులను భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. మహాశివరాత్రి సందర్భంగా శ్రీ భగవాన్ బాలయోగీశ్వరుల తీర్థ నిర్వహణకు సంబంధించి తపో ఆశ్రమ కమిటీ కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. సరిపోద్ద సన్న అన్న.